హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ క్లాసెస్లో వచ్చేసరికి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అండ్ ప్యారలల్ కంప్యూటింగ్, క్లస్టర్ కంప్యూటింగ్, గ్రిడ్ కంప్యూటింగ్, మొబైల్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ అనే వీడియోస్ కంప్లీట్ చేసేసాము. ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దోస్ వీడియోస్, ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్, యూ కెన్ వాచ్ ఫ్రమ్ దేర్. సో మనం ఇప్పుడు ఆప్టికల్ కంప్యూటింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఆప్టికల్ కంప్యూటింగ్ అంటే, with the growth of computing technology, the need of high performance computer has significantly increased. అంటే మనకి ఇప్పుడు మనం ఎట్ ప్రజెంట్ నవ్ డేస్ చూసుకుంటే కంప్యూటింగ్ టెక్నాలజీస్ అయినా ఇవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కదా. సో వీటి కోసం మనకి హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఆప్టికల్ కంప్యూటింగ్ వాజ్ ఏ హాట్ రీసెర్చ్ ఏరియా ఇన్ 1980s, బట్ ద వర్క్ ట్రాప్డ్ ఆఫ్ డ్యూ టు మెటీరియల్స్ లిమిటేషన్స్. ఆప్టికల్ కంప్యూటింగ్ ఓపీసీ అంటే ఆప్టికల్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఈజ్ ఇన్ జనరల్ డెవలపింగ్ ఇన్ టూ డైరెక్షన్స్. అంటే మనకి ఏంటండి, ఆప్టికల్ కంప్యూటింగ్ కోసం అనేసి మనం రీసెర్చ్ అనేది మనం 1980s స్టార్ట్ చేశారు, బట్ మనకి వర్క్ అనేది ఆగిపోయింది. ఎందుకంటే మనకి అక్కడ మెటీరియల్స్ అనేవి లేవు, అంత తక్కువగా ఉన్నాయి. సో దాని ద్వారా మనకి ఆప్టికల్ కంప్యూటింగ్ రీసెర్చ్ అనేది స్టాప్ చేశారనమాట. కానీ ఇప్పుడు ఆప్టికల్ టెక్నాలజీ ఈజ్ ఇన్ జనరల్ డెవలపింగ్ ఇన్ టూ డైరెక్షన్స్, మనకి దీన్ని టూ డైరెక్షన్లో డెవలప్ చేస్తున్నారనమాట. వన్ అప్రోచ్ ఈజ్ టు బిల్డ్ కంప్యూటర్స్ దట్ హ్యావ్ సేమ్ ఆర్కిటెక్చర్ హ్యాస్ ప్రెజెంట్ డేస్ కంప్యూటర్స్, బట్ యూజింగ్ ఆప్టిక్స్ దట్ ఈస్ ఎలక్ట్రానిక్ ఆప్టికల్ హైబ్రిడ్స్. అంటే మనకి ఇంత టూ వేస్గా మనము డెవలప్ చేస్తున్నాం కదా. సో వన్ అండ్ ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే మనకి కంప్యూటర్స్ అంటే టు బిల్డ్ కంప్యూటర్స్ దట్ హ్యావ్ సేమ్ ఆర్కిటెక్చర్ హ్యాస్ ప్రెజెంట్ డే కంప్యూటర్స్. అంటే మనకి ఏంటంటే ఇవి మనం కంప్యూటర్స్ బుల్ చేసుకోవాలన్నమాట సేమ్ ఆర్కిటెక్చర్లో ప్రెజెంట్ డేస్గా ఎలా యూజ్ అవుతుంది, అలా యూజ్ చేసుకోవడానికి మనకి ఆప్టికల్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సెకండ్ అప్రోచ్ ఏంటి అనేసి అంటే, ఇస్ టు జనరేట్ ఏ కంప్లీట్లీ న్యూ కైండ్ ఆఫ్ కంప్యూటర్ విచ్ క్యాన్ పెర్ఫామ్ ఆల్ ఫంక్షనల్ ఆపరేషన్స్ ఇన్ ఆప్టికల్ మోడ్. అంటే ఇక్కడనేమో మనం ఆర్కిటెక్చర్ అనేది డెవలప్ చేయాలి కంప్యూటర్ కోసం. ఇక్కడనేమో మనకి కంప్లీట్ అంటే ఏదైనా న్యూ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏదైనా ఉన్నా కూడా అలా మనకి కంప్లీట్గా న్యూ కైండ్ ఆఫ్ కంప్యూటర్ అనేది క్రియేట్ చేయడం అనమాట. ఇక్కడేమో ఆర్కిటెక్చర్, ఇక్కడేమో మనకి కంప్యూటర్ని క్రియేట్ చేసుకోవడం అనమాట కంప్లీట్గా. సో ఇవి మన ఫంక్షన్స్ అనేదైనా కానీ మనకు ఆప్టికల్ మోడ్గా పెర్ఫామ్ చేయడం కోసం యూజ్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఆప్టికల్ కంప్యూటింగ్. ఇట్ విల్ బి బిల్డ్ ఇన్ టూ అప్రోచెస్, డెవలపింగ్ ఇన్ టూ అప్రోచెస్. వన్ అప్రోచ్ ఫర్ బిల్డింగ్ సేమ్ హ్యావింగ్ సేమ్ ఆర్కిటెక్చర్ అండ్ అనదర్ అప్రోచ్ ఇస్ టు కంప్లీట్ న్యూ కైండ్ ఆఫ్ కంప్యూటర్. సెకండ్, మనం నెక్స్ట్ ఏంటంటే రీజన్స్. అసలు రీజన్స్ ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తాం ఈ ఆప్టికల్ కంప్యూటింగ్ అని అంటే, టు మేక్ కంప్యూటర్స్ ఫాస్టర్ దేర్ కంపోనెంట్ మస్ట్ బి స్మాలర్ అండ్ దేర్ బై డిక్రీజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దామ్. సో ఏంటంటే మనకి కంప్యూటర్స్ అనేవి ఫాస్టర్గా చేయడానికి అవి స్మాలర్ ఉన్నా అండ్ దేర్ బై డిక్రీజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, అంటే డిస్టెన్స్ అనేది కూడా డిక్రీజ్ చేయడం కోసం అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి, దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ఆన్ టెక్నాలజీ. అంటే మనకి ఇంటిగ్రేషన్ అనే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్లో కూడా టెక్నాలజీ కోసం అనేది యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ద ఆప్టికల్ కంప్యూటింగ్ కమ్స్ హ్యాస్ ఎ సొల్యూషన్ ఇన్ మినీ ఆథరైజేషన్ ప్రాబ్లమ్స్. అంటే మనకి సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట మినీ కంప్యూటింగ్ ద్వారా. మినీ ఆథరైజేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటికి సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి మనకి ఫ్యూచర్స్. సో వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఆప్టికల్ కంప్యూటింగ్? సో ఆప్టికల్ ఇంటర్ కనెక్షన్స్ అండ్ ఆప్టికల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ హ్యావ్ సెవరల్ అడ్వాంటేజెస్ ఓవర్ దేర్ ఎలక్ట్రానిక్ కౌంటర్ పార్ట్స్. సో దీనికి మనకు ఆప్టికల్ ద్వారా మనకి ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట ఇన్ ఎలక్ట్రికల్ కౌంటర్ పార్ట్స్లో. సో ఫస్ట్ ఏంటిదంటే, ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్. అంటే ఇది షార్ట్ సర్క్యూట్స్ కాకుండా యూజ్ అవుతుందన్నమాట ఆప్టికల్ కంప్యూటింగ్. ఆప్టికల్ డేటా ప్రాసెసింగ్ కెన్ పెర్ఫామ్ సెవరల్ ఆపరేషన్స్ ఇన్ ప్యారలల్ మచ్ ఫాస్టర్ అండ్ ఈజియర్ దెన్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఆప్టికల్ డేటా ప్రాసెస్ చేయాలంటే కూడా చాలా ఫాస్ట్గా ప్యారలల్గా కూడా కంప్యూట్ చేస్తుంది అనమాట, ఫాస్టర్ అండ్ ఈజియర్గా కూడా కంప్లీట్ చేస్తుంది అనమాట. దే కేర్ కంపాక్ట్ లైట్ వెయిట్ అండ్ ఇన్ ఎక్స్పెన్సివ్ టు మ్యానుఫ్యాక్చర్. అంటే మనకి ఇది కాస్ట్లీ కూడా ఉండదు, చాలా ఇన్ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట, ఎక్స్పెన్సివ్ టు మ్యానుఫ్యాక్చర్, లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటింగ్ ఈజ్ దాట్ ఆప్టికల్ డేటా ప్రాసెసింగ్ కెన్ బి డన్ మచ్ ఈజియర్ అండ్ లెస్
అండ్ లెస్ ఎక్స్పెన్సివ్. అంటే మనకి ఇదేంటి, ఆప్టికల్ డేటా ప్రాసెసింగ్ చేయాలన్నా అది ఏంటంటే ఈజీగా ఉంటుంది, ఇంకా లెస్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అన్నమాట. ఎక్స్పెన్సివ్గా అంత ఉండదు, చాలా అంటే మనకి అంత కాస్ట్లీ అని ఏమి ఉండదు, చీపర్ అనమాట. సో దట్స్ ద రీజన్ వి యూజ్ ద ఆప్టికల్ కంప్యూటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మన ఆప్టిక్స్తో హయ్యర్ బ్యాండ్ విడ్త్ కెపాసిటీ ఓవర్ ఎలక్ట్రానిక్స్ విచ్ ఎనబుల్స్ మోర్ ఇన్ఫర్మేషన్ టు బి క్యారీడ్. అంటే ఏంటంటే మనకి దీనికి ఆప్టిక్స్కి మనకి చాలా బ్యాండ్ విడ్త్ ఉంటుంది అనమాట, హయ్యర్ బ్యాండ్ విడ్త్ కెపాసిటీ ఉంటుంది మనం ఎలక్ట్రాన్స్తో పోల్చుకున్న. విచ్ ఎనబుల్స్ మోర్ ఇన్ఫర్మేషన్ టు బి క్యారీడ్, అంటే ఇట్లా హై బ్యాండ్ విడ్త్ ఉండడం వల్ల మనకి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, కాంపోనెంట్స్ ఆఫ్ ఆప్టికల్ కంప్యూటింగ్. అంటే కాంపోనెంట్స్ ఏం యూజ్ చేస్తాం అనేది. సో మనం ఇక్కడ వచ్చేసరికి మనం 4 కాంపోనెంట్స్ యూజ్ చేస్తాము. VCSEL అనేది, VCSEL ఈజ్ ఏ సెమీ కండక్టర్ వర్టికల్ క్యావిటీ సర్ఫేస్ ఎమిటింగ్ లెసర్ డయోడ్. సో మనకి ఇదే అనమాట, VCSEL అంటే ఏంటంటే అబ్రివేటెడ్ హ్యాస్ వర్టికల్ క్యావిటీ సర్ఫేస్ ఎమిటింగ్ లేజర్ డయోడ్ దట్ ఎమిట్ లైట్ ఇన్ ఏ సిలిండ్రికల్ బీమ్ వర్టికల్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ద ఫ్యాబ్రికేటెడ్ వాటర్. అంటే ఏంటంటే ఇది ఎమిట్ చేస్తుంది అనమాట లైట్ని ఇన్ సిలిండ్రికల్ బీమ్తో, దాన్ని వర్టికల్గా ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ లూబ్రికెంట్ వాటర్తో మనకి ఇది చేస్తుంది అనమాట ఎమిటింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, స్మార్ట్ పిక్సెల్ టెక్నాలజీ. ఇట్ ఈజ్ ఏ రిలేటివ్లీ న్యూ అప్రోచ్ టు ఇంటిగ్రేట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అండ్ ఆప్టో ఎలక్ట్రాన్స్ డివైజెస్ ఇన్ ఏ కామన్ ఫ్రేమ్వర్క్. అంటే మనకు ఒక కామన్ ఫ్రేమ్వర్క్లో ఎలక్ట్రాన్స్ని ఇంకా ఆప్టో ఎలక్ట్రాన్స్ని అనేవి ఇంటిగ్రేట్ చేసేసి మనకి ఫ్రేమ్వర్క్గా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వన్ ఫ్రేమ్వర్క్ అంటే అవి ఒకటే ఇందులోనే ఉండిపోతాయి అనమాట, ఆప్టికల్ అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనేవి ఒక దాంట్లో ఉండేసి మనకి ప్రొవైడ్ ఇంటిగ్రిటీ అనేది మనకి ఎక్కువ వస్తుంది అనమాట. హియర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ప్రొవైడ్స్ కాంప్లెక్స్ ఫంక్షనాలిటీ అండ్ ప్రోగ్రామబిలిటీ. ఇవి ఎందుకు మనకి ఎలక్ట్రాన్ సెక్యూరిటీ అనేది మనకి కాంప్లెక్స్ ఫంక్షనాలిటీస్ అండ్ ప్రోగ్రామబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డబ్ల్యూడిఎం ఈజ్ అబ్రివేటెడ్ హ్యాస్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఇట్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ సెండింగ్ మెనీ డిఫరెంట్ వేవ్ లెంత్ డౌన్ ద సేమ్ ఆప్టిక్ ఫైబర్. అంటే మనకి డిఫరెంట్ వేవ్ లెంత్స్ని ఉంటాయి కదా, ఆ వేవ్ లెంత్ అనేది మనకి తెలియదు. ఒకసారి అంటే లాంగ్ వేవ్ లెంత్ ఉంటుంది, ఒకసారి షార్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, ఇంకొకసారి వేవ్ లెంత్ అనేది ఇట్లా క్లమ్జీగా ఉంటుంది. సో అలా మనకి ఈ డబ్ల్యూడిఎం ఏంటంటే వేవ్ లెంత్ని మనం క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, విచ్ ఈజ్ యూజింగ్ అనేది, యూజింగ్ దిస్ టెక్నాలజీ మోడర్న్ నెట్వర్క్ ఇన్ విచ్ ఇండివిజువల్ లేజర్ క్యాన్ ట్రాన్స్మిట్ ఎట్ 10 GB/s త్రో సేమ్ ఫైబర్ ఎట్ సేమ్ టైం. అంటే ఇది ఇప్పుడు మనం ఈ వేవ్ లెంత్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి హై వేవ్ లెంత్ ఉందని అనుకోండి, మన వాయిస్లో కూడా ఇప్పుడు మన హై వేవ్ లెంత్ మన హై పిచ్తో మాట్లాడితే మన డెలివరీ ఆఫ్ మెసేజ్ ఏమవుతుందంటే త్వరగా అవుతుంది అట్లా. సో ఇక్కడ ఏంటంటే మనం 10 GB యూజ్ చేస్తాం అనమాట ట్రాన్స్మిట్ కావడాని కోసం. సో ఇటు అప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది ఏమవుతుందంటే త్వరగా ద సేమ్ ఫైబర్ అట్ సేమ్ టైం అనేది కొంచెం ఫాస్ట్గా అనేది డెలివర్ అయిపోతుంది అనమాట. అడ్వాన్సెస్ ఇన్ ఫోటోనిక్ స్విచ్చెస్లో ఎలా లాజిక్ గేట్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎనీ డిజిటల్ సిస్టమ్. అంటే ఆర్ గేట్స్ ఉంటాయి కదా, సో అవి లాజిక్ గేట్స్ అనమాట. సో ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎనీ డిజిటల్ సిస్టమ్. డిజిటల్ సిస్టమ్ మనం బిల్డ్ చేయాలనుకుంటే లాజిక్ గేట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్. An optical logic gate is switch that controls one light beam by another. అంటే ఇప్పుడు ఏంటంటే ఆప్టికల్ లాజిక్ గేట్ అనేది ఒక స్విచ్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఎందుకనంటే లైట్ బీమ్ అనేది కంట్రోల్ చేయడానికి ఓవర్ వన్ పైన, ఒకటి ఇప్పుడు మనం ఒకటి యూజ్ చేస్తున్నాము దానిపైన నుంచి ఇది కంట్రోల్, ఇంకొకటి వచ్చేసి దీన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇట్ ఈజ్ ఆన్ when device transmit light and it is off when it blocks the light. అంటే ఒకవేళ ఆన్ ఉందా లేకపోతే ఆఫ్ ఉందా బ్లాక్ చేయడం కోసమైన ఇది అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఆప్టికల్ కంప్యూటింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఇది సూపర్ ఫాస్ట్ రీసెర్చెస్ త్రో డేటాబేస్ అనేది మనకి సూపర్ ఫాస్ట్ ఉంటుంది అనమాట. నో షార్ట్ సర్క్యూట్స్, లైట్ బీమ్ కెన్ క్రాస్ ఈచ్ అదర్ వితౌట్ ఇంటర్ఫేసింగ్ విత్ ఈచ్ అదర్ డేటా, ఇలా ఉంటుంది. అండ్ ఇట్ ప్రొవైడ్స్ హై పెర్ఫార్మెన్స్, హై ప్యారలలిజం, లెస్ హీట్ ఈస్ రిలీజ్డ్, మోర్ ఫ్లెక్సిబుల్ లేఅవుట్, లెస్ లాస్ ఇన్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది కూడా ఏం లాస్ కాకుండా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎక్కడైనా యూజ్ చేసేలాగా మనం అట్లా ఎంత ప్రాసెస్ చేసినా కూడా హీట్ అవ్వదు. హై ప్యారలలిజం అంటే ఎట్ ఏ టైం 1 or more టాస్క్స్ అనేది కంప్లీట్ చేయవచ్చు. పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఆప్టికల్ది అనేది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆప్టికల్ కంప్యూటింగ్ ఏంటంటే మనకి టుడే మెటీరియల్స్ రిక్వైర్ మచ్ హై పవర్
టు వర్క్ ఇన్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. అంటే మనకి ఏంటంటే హై పవర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి చాలా ఫాస్ట్గా రావడం కోసం అయినా ఎలా అయినా మనకి ఇన్ఫర్మేషన్ డెలివరీ అనేది ఫాస్ట్గా రావాలంటే హై పవర్ ఉండాలి. కానీ ఇందులో ఏంటంటే మనకి రైట్ మెటీరియల్ మే టాస్క్ 5 ఇయర్స్ ఆర్ మోర్. అంటే మనకి ఒక ఏదైనా మంచి మెటీరియల్ చేయాలనుకుంటే టైం కన్జ్యూమ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇందులో. సో అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట మనకి. ఆప్టికల్ కంప్యూటింగ్, అంటే ఇది ఆప్టికల్ కంప్యూటింగ్ యూజింగ్ ఏ కోహెరెంట్ సోర్సెస్, ఇది సింపుల్ టు కంప్యూట్ అండ్ అండర్స్టాండ్, బట్ ఇట్ హ్యాస్ మెనీ డ్రాబ్యాక్స్. అంటే మనం కోహెరెంట్ యూజ్ చేయడం వల్ల ఇది మనం మంచి కంప్యూట్ చేయవచ్చు, కానీ మనకి దీంతో డ్రాబ్యాక్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ఆర్ డస్ట్ ఆన్ ఆప్టికల్ కంప్యూటర్స్ డ్యూ టు స్కాటరింగ్ ఎఫెక్ట్స్. అంటే స్కాటరింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకోండి మనకి, అనేది అది ఆప్టికల్ కంప్యూటింగ్ అనేది మనం ప్రాపర్ వేలో కండక్ట్ చేయలేమన్నమాట. ఆప్టికల్ కంపోనెంట్స్ అండ్ దేర్ ప్రొడక్షన్ ఈజ్ స్టిల్ ఎక్స్పెన్సివ్. అండ్ ఇట్ ఇస్ ఆప్టికల్ కంపోనెంట్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. న్యూ ఎక్స్పెన్సివ్ హైటెక్ ఫ్యాక్టరీస్ హ్యావ్ టు బి బిల్ట్. అంటే ఇప్పుడు మనకి ఏదైనా హై ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకోండి, హై ఫ్యాక్టరీస్ ఉన్న వాళ్ళే ఇది యూజ్ చేయగలుగుతారనమాట ఆప్టికల్ కంప్యూటింగ్ అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ ఆప్టికల్ కంప్యూటింగ్ టాపిక్. సో మనం ఈ ఆప్టికల్ కంప్యూటింగ్ అనేది చూసుకుంటే ఇవి అనమాట మనకి టాపిక్స్ అన్నీ. ఇంకా మనం ఆప్టికల్ కంప్యూటింగ్లో అడ్వాంటేజెస్ కవర్ చేసేసాము, డిసడ్వాంటేజెస్ కవర్ చేసాము, ఫ్యూచర్స్ అనేవి కూడా కవర్ చేసేసుకున్నాము, అండ్ అసలు మనం రీజన్స్ ఏంటి అనే ఇవన్నీ టాపిక్స్ మనం కవర్ చేసుకున్నాము. సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి నానో కంప్యూటింగ్ అంటే ఏంటో చూసుకుందాము.